శ్రీనివాస్ ఈ రోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించద్దాం ముందుగా సాక్షి పేపర్ చూద్దాం ఓ విధానము లేదు నినాదము లేదు ఆరోపణలు ఆరోపణల ఎజెండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తాను చేసిందేమీ లేక చంద్రబాబు దుష్ప్రచారం విధ్వంస పాలన రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ రోజు అరుపులు అంటే ఏమిటో రాష్ట్రాన్ని ఏమి నాశనం చేశారో చెప్పే పరిస్థితి లేదు బడులను బాగు చేసి విద్యా వ్యవస్థను సంస్కరించడం విధ్వంసమా నిరుపేదలందరికీ వైద్యాన్ని అందించడం అందుబాటులోకి తేవడం నాశనం చేయటమా సాగును బాగు చేసి రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం గ్రామాలకు కొత్త కళ తేవటం తప్ప పోర్ట్లు హార్బర్లు భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి బాబు తిట్లదండకం ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పనికి మళ్ళీ ఎత్తుగడలు అంటూ ఓ విధానము లేదు నినాదం లేకుండా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన పైన విమర్శలు చేయటం విధ్వంసం అయింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మేము బాగు చేస్తాం మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆ విధ్వంసం అంటే ఏందనేది చెప్పే పరిస్థితి లేదు ఎక్కడ విధ్వంసం అయింది తెలుగుదేశం పార్టీ విధ్వంసం అయిందా తెలుగుదేశం పార్టీ పతనం అయిందా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన ఆస్తులు విధ్వంసం అయినాయా లేకపోతే వాళ్ళ పదవులకు ఏమన్నా విధ్వంసం ఏర్పడదా అనేది చెప్పే పరిస్థితి లేదు ప్రజలకు విధ్వంసం అయింది అంటారు మాట్లాడితే రాష్ట్రానికి విధ్వంసం అయింది రాష్ట్రం విధ్వంసం అయిపోయింది విధ్వంసం ఎట్లా విధ్వంసం అయింది ఎక్కడన్నా బాంబు దాడు జరిగినా గాజాలో పాలస్తీనాలో జరిగినట్లు ఏమన్నా బాంబు దాడులు విధ్వంసం భూకంపాలు వచ్చినాయా ఏంటి విధ్వంసం అంటే అని చెప్పే పరిస్థితి లేదు అంటే ఏమిటో రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితి లేదంటూ చాలా స్పష్టంగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ బడులను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం విద్యను పెట్టి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని విదేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి చేయటం విధ్వంసమా వైద్యాన్ని మెరుగుపరిచి ప్రైవేట్ హాస్పిటల్స్ లేకనే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా తయారు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ విజయవంతంగా అమలు చేసి ప్రతి పేదవాడు వైద్యం ఉచితంగా పొందటం అనేది విధ్వంసమా అనేది స్పష్టంగా సూటిగా అడుగుతున్నారు అది చెప్పాల అంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెడితే విధ్వంసం అనేది మీ అర్థమైతే మరి ఎవరి కోసం మీ పార్టీ మీ పరిపాలన మీరు చేయబోయే పరిపాలన అనేది ప్రజలు చెప్పాలి పేద ప్రజలు కోరుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్స్లో విద్య ఎట్లా ఉందో పాకు ప్రభుత్వ స్కూల్స్లో అదే విధంగా ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తాడు అనేది వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు మీరు విధ్వంసం అంటారు దాన్ని విధ్వంసం అంటారా అనేది అడుగుతుండు బడులను బాగు చేసి విద్యా వ్యవస్థను సంస్కరించడం విద్వాంసమా నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం నాశనం చేయటమా సాగును బాగు చేసి రైతన్నలకు రైతు భరోసా ఇస్తాడు ఇది విధ్వంసమా అనేది స్పష్టంగా అడుగుతుండే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి దీనిపైన ఇంకోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే పార్టీలు మూడు కలిసి ఎన్నికలకు పోయినాయి రెండు వేల పద్నాలుగు బీజేపీ పోయింది జనసేన పోయింది తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి వాళ్ళు ఒకరికొకళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు ఎన్డీఏలో బీజేపీకి సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఏపీలో కేంద్రంలో సృజనా చౌదరి అశోక్ గజపతి రాజు వీళ్ళు కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా అక్కడ ఉన్నారు అంటే ఒకరికొకళ్ళు ప్రభుత్వాన్ని కూడా షేర్ చేసుకున్నారు మీరేం చేశారు మీరు పదే పదే ఈ ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది అంటున్నారు మీరు ఆ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఏ పార్టీ ఘనకార్యం చేస్తే ఎక్కడ అభివృద్ధి అయింది ఎక్కడ పేద పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం చదువు ఎక్కడ చెప్పారు పేద పిల్లలకి ఎక్కడ చదువు విద్యాపరంగా అభివృద్ధి అయింది ఎక్కడ ఆరోగ్యపరంగా అభివృద్ధి అయింది వైద్యపరంగా అభివృద్ధి అయింది ఎక్కడ వ్యవసాయ పరంగా అభివృద్ధి అయింది దాన్ని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు పదే పదే ఈ ఐదేళ్లలో విధ్వంసం జరిగిందని చెప్తుండ తప్ప చంద్రబాబు నాయుడు గారు నే నా ఐదేళ్లలో అభివృద్ధి జరిగింది ఇప్పుడు విధ్వంసం జరిగింది అభివృద్ధి అంటే ఇది విధ్వంసం అంటే ఇది అని చెప్పే పరిస్థితి లేదు అంటే ఎట్టి పరిస్థితులు ప్రజలను పెట్టి అధికారంలోకి రావాలనే ఒక ప్రయత్నం తప్ప ఒక ఎత్తుగడ తప్ప దానికి కొంత కొన్ని మీడియా సంస్థలు సపోర్ట్ చేస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి సాక్షి పేపరు వచ్చింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి ఒకటి లేకపోవడంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లడం లేదు నాడు కూడా కూటమికి నేత్ర నేతృత్వం వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరు వందల యాభైకి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చా కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయకుండా దారుణంగా వంచడంతో ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ ఎన్ని వాగ్దానాలు గుప్పించినా ప్రజలు నమ్మని పరిస్థితి నెలకొంది దీంతో అజెండా లేని కూటమి నేతలు పచ్చి అబద్ధాలు వలిస్తూ సీఎం వైఎస్ జగన్పై బురద జల్లేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేయడంతో పాటు కూటమి దోపిడికితో రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది నాటికి వెంటిలేటర్ పై చేరిన రాష్ట్రాన్ని సుపరిపాలనతో శరవేగంగా పునర్నిమిస్తున్న సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజు రోజుకు పెరుగుతుంది ఇది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అనేది వైఎస్ఆర్సీపీ కానీ ప్రభుత్వం చెప్తుంది ఎన్ని కూటములు కట్టినా ఎన్ని పార్టీలు జట్టు కట్టినా కానీ విశ్వసనీయత విషయంలో కానీ నమ్మకం విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రజలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినావ సంధ్యం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న విశ్వాసం ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో తగ్గట్లేదు మనం ఎంత విధ్వంస పాలనన్నా సైకో పాలనన్నా లేదా అరాచక పాలనన్నా ఏదన్నా కానీ ప్రజలు నమ్మట్లేదు ప్రజలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ నమ్ముతున్నారు నమ్ముతున్నారు ఆదరణ ఆ స్థాయిలో ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయాలని చేస్తున్నట్టే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం పనిచేసిందని చెప్పుకునే పరిస్థితి లేదు చెప్పుకునే ధైర్యం లేదు ఎందుకంటే అక్కడ ఏం లేదు వీళ్ళు పదే పదే అభివృద్ధి అంటారు సంక్షేమం అంటారు ఏదో విజన్ అంటారు ఆ విజన్ గురించి కానీ అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ వాళ్ళు చేసిన పని గురించి చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడు విమర్శించేది ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన పరిపాలన కూడా విమర్శించే పరిస్థితి లేకుండా అయింది మాట్లాడితే విధ్వంసం పాలన తప్ప ఏ పైన విధ్వంసం జరిగింది ఏ అంశం విషయంలో విమర్శిస్తారో చెప్పే పరిస్థితి లేదు అటు వాలంటీర్ విషయంలో పొగిడారు గ్రామ సచివాలయ విషయంలో పర్లేదు అన్నారు మంచిగానే ఉందన్నారు పొగిడారు పెన్షన్లు ఇంటికి ఇచ్చేది పొగిడారు అంటే ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేస్తున్న పనులు పొగుడుతున్నారు మళ్ళీ విద్వాంసం అంటారు ఏ రకంగా విధ్వంసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పైన చంద్రబాబు నాయుడు గారు డిబేట్ పెట్టే పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠశాలలో ఏపీలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేశారు సిబిఎస్ఈ సిలబస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఐబీ సిలబస్ పెట్టారు దానిపైన ఇది విధ్వంసం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్పండి తప్ప పదే పదే విధ్వంసం అనే విద్య విషయంలో ఏం జరిగింది వైద్య విషయంలో ఏం జరిగింది వ్యవసాయం విషయంలో ఏం జరిగింది కరెంటు విషయంలో ఏం జరిగింది గ్రామ సచివాలయ వ్యవస్థ విషయంలో వాలంటరీ వ్యవస్థ విషయంలో సామాజిక పెన్షన్ల విషయంలో ఏం జరిగింది విధ్వంసం అనేది చెప్పాలి అది చెప్తే మిమ్మల్ని నమ్ముతారు తప్ప మాట్లాడితే ఉట్టిన పదం బాగుంది కాబట్టి విధ్వంసం విధ్వంసం అంటే జనం నమ్ముతారంటే ఏది విధ్వంసము ఏది మంచి అనేది ప్రజల్లో డిస్క్రిప్షన్ ఉంది వాళ్ళకి తెలుసుకునే శక్తి ఉంది ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు విశ్వసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అది తట్టుకోలేని పరిస్థితులను మీరు ఇట్లా చేస్తున్నారు అనేది సాక్షి పేపర్ రాసింది చంద్రబాబు పేదల ద్రోహి విద్యా వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన పెత్తందారుడు ప్రైవేటు వైద్య కళాశాలల ఏర్పాటుని ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేమని అసెంబ్లీలో చెప్పిన నాటి మంత్రి కామినేని బాబు పాపాలతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ద్రాక్షగా వైద్య విద్య బాబు పెత్తందారి పోకళ్లకు కొమ్ము కాసిన ఫిలిం సిటీ జమీందారు రామోజీరావు వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యకు సువర్ణ అధ్యాయం పదిహేడు కళాశాలలతో పేద మధ్యతరగతి విద్యార్థులకు మరిన్ని అవకాశాలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు పేదల ద్రోహి ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంలో ఆయన విఫలమైండు ప్రైవేటు వైద్య కళాశాలను ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ప్రైవేటు వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చి వాళ్ళ యొక్క ఆస్తులు పెంచే కార్యక్రమం వాళ్ళ యొక్క సామ్రాజ్యం పెంచే కార్యక్రమం చేసిండు అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్రానికి తీసుకొచ్చిండు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వైద్య విద్య చదువుకునే దానికి ప్రోత్సాహం అందించిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల ఓన్లీ ప్రైవేట్ కాదు మళ్ళీ ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొచ్చిండు ఆ ప్రభుత్వ వైద్య కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులకు సీటు వస్తే ఉచితంగా చదువుకునే అవకాశాన్ని ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్య కళాశాలలో కోట్ల రూపాయల డొనేషన్లతోనే అక్కడ సీట్లు పొందాలి అక్కడ చదువుకునే పరిస్థితి దాంట్లో పేద మధ్యతరతో వాడు పోయే పరిస్థితి ఉండదు పెద్ద పెద్ద జమీందారులు డబ్బులు ఉన్నోళ్ళు పోయే పరిస్థితి కాబట్టి పెత్తందారి వ్యవస్థ కోసం మీరు పాటుపడితే పేదల కోసం నేను పాటుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లు చెప్తున్నాను ఎస్ ఇది నిజం మీరు విద్యను ప్రైవేటీకరణ చేసినారు అనటానికి కారణం ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీల్లో కావచ్చు ఈరోజు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల పుట్టక మీరే దానికి కారణం వాటి పుట్టక్క మీరే కారణం వాళ్ళు వాళ్ళ యొక్క దందాకు మీరే కారణం వాళ్ళ యొక్క దౌర్జన్యానికి మీరే కారణం వాళ్ళ యొక్క దోపిడికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కారణం అదే వ్యక్తికి వాళ్ళు నెల్లూరులో టికెట్ ఇచ్చిండు నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకి నెల్లూరు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ప్రజలను ఓటేయమంటున్నాం ఎందుకు ఓటేయాలి నారాయణకి ప్రజల్ని పట్టి పీడిస్తున్నందుకే దోపిడీ చేస్తున్నందుకే లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఎట్లాంటి నిబంధనలు లేవు టారిఫ్ లేదు నియంత్రణ లేదు ఏది లేకుండా లక్ష లక్షల ఫీజులు వసూలు చేస్తాను దానికి ఎట్లాంటి అపార్ట్మెంట్లలో స్కూళ్ళు పెట్టి కాలేజీలు పెట్టి లక్ష లక్షల ఫీజులు వసూలు చేసే వ్యక్తి పేదల దగ్గర నుంచి రక్తాన్ని పిండుతుంటే అట్లాంటి వ్యక్తికి నువ్వు టికెట్ ఇచ్చి మాది పెత్తందారులు కాదు పేదల పార్టీ మాది అంటే జగన్ అంటారు నువ్వు ఎవరు పెత్తందారులు ఎవరు దోపిడీ చేస్తాను నారాయణ లాంటి దోపిడీదారులు నువ్వు టికెట్ ఇచ్చి అవతలు జగన్మోహన్ రెడ్డి టిప్పర్ డ్రైవర్కి ఉపాధి హామీ కూలికి టికెట్ ఇస్తే ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు అనేది ఇలా స్పష్టంగా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు తెలుసుకున్నారు ఇది చంద్రబాబు పేదల ద్రోహి అంటానికి ఇది ఒక ఉదాహరణ మెడికల్ కాలేజీల విషయమే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల తేల అదే నిదర్శనం అనేది చెప్తుంది దానికి మళ్ళా ఇక మసిబూసి మారేడికాయ చేసేదానికి ఈనాడు అందరి చదివే రాసే ప్రయత్నం చేస్తారు ప్రభంజనం మేమంతా సిద్ధం నిబద్ధత నిజాయితీతో పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నిరాజనం మాటపై నిలబడే నాయకునిగా నాయక్ నాయకుని నాయకత్వంలో పనిచేసేందుకు టీడీపీ జనసేన బీజేపీ నేతల పోటా పోటీ వైఎస్ఆర్సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు కార్యకర్తల మనోభావాలను పళ్ళలోకి తీసుకొని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ విడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీ కుదేలు అవ్వడం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకు పరిశీలకులు ప్రభంజనం మేమంతా నిబద్ధత నిజాయితీతో పనిచేసే నాయకుడి పట్ల ప్రజలకి విశ్వాసం ఉంది పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నిరాజనం మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు తహతాలు ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగ ఉన్నారు మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పనిచేసేందుకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల్లో ఉన్న ఇప్పుడు ఉన్న నాయకులు బయటకు వచ్చి మాటపై నిలబడే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మాటపై నిలబడే అనేది ఇక్కడ రాశారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క యూటర్లు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్లు మార్చే విధానం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు జనసేనలో ఉన్న పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు చూశారు స్పష్టంగా ఆయన వాలంటీర్ విషయంలో వాలంటీర్లను ఆపాలి పెన్షన్లు పంపిణీ చేయకుండానే ఒక లెటర్ పెట్టి నేను వాలంటీర్లను ఆపాలన్నా కానీ ఇంటికి దేశపై పెన్షన్లు ఆపనలేదు పంపిణీ చేసేది అంటారు అరే నాయన వాలంటీర్లు ఆపాక ఇచ్చేటోళ్ళు లేనప్పుడు ఇంటి దేశపై ఆపమన్నట్టు కాకపోతే దాన్ని ఏమంటారు దాని అర్థమైంది అదే కదా అది మాటపై నిలబడే మనస్తత్వం లేదు ఇదే బీజేపీ పార్టీని రెండు వేల పద్దెనిమిదిలో తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి మళ్ళీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళ దగ్గర కాళ్ళబేరానికి పోయి మోడీని పొగిడితే అది మాటపై నిలబడ్డట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఈ రోజు వరకు నోరు తెరవని నాయకుడు అసమర్థ నాయకుడు అనే చంద్రబాబు నాయుడు గారి పేరు పేరుంది నలభై ఐదు సంవత్సరాల సీనియారిటీ నాయకుడిని దేశంలో నేనే సీనియర్ అనేటోడు ఒక ప్రజా సమస్య విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది దానిపైన ఈరోజు వరకు మాట్లాడలేదు ఏమనుకోవాలి ప్రజలు అంటే నీకు కన్వీనియంట్గా ఉంటే మాట్లాడుతూ మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేస్తున్నట్టు తప్ప ప్రజలపైన విధాన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు ఏదైతే ఉన్నో పోలవరం పైన కానీ రాజధాని పైన కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏంది మీ విధానం తెలుగుదేశం పార్టీ విధానం అని చెప్పే పరిస్థితి లేదు నరేంద్ర మోదీ చిలకలూరుపేటలో మీటింగ్ పెడితే కూటమి ఒక్క మాట అమరావతి గురించి చెప్పిలే ఇదే అమరావతి ఉద్యమానికి ఎనకుండా రైతులను ఎగదోసి రైతులను రెచ్చగొట్టి అమరావతి రాజధాని ఉండాలని గత నాలుగు సంవత్సరాలకు ఉద్యమం చేపించి ఆ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట మీద నిలబడలేని తనం అనమాట మాట మీద నిలబడ్డు ఆయన కన్వీనియంట్గా ఉంటాడు ఊసర వెళ్ళి రంగులు మారుస్తాడు యూటర్ను తీసుకుంటాడు పేరు పడ్డదు కాబట్టి ఇట్లాంటి మాట మీద నిలబడిన నాయకుడి కింద పనిచేయటం కంటే మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తహతాలు వాళ్ళని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమంది జాయిన్ అవుతున్నట్టు ఒక వార్తని ప్రభంజనం మేమంతా సిద్ధం అని చెప్పి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితిలో లేకుండా అయిపోయింది ప్రజలు అనేది దేవుడు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేకుండా అయింది అంటే ఆయన రోజుకో మాట చెప్తుండు ఒక రోజు వాలంటీర్లు దండగా ఇంకో రోజు వాళ్ళు ఉండాలంటాడు వాళ్ళు టెర్రరిస్టులు ఉగ్రవాదులు వాళ్ళు ఆ లేడీస్ని వేధిస్తారనడు మహిళలను వేధిస్తారు మహిళలను కిడ్నాప్ చేస్తారనడు మళ్ళీ ఇలా అదే వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి పదివేలు జీతం కింద వాళ్ళని బలోపేతం చేస్తా అంటున్నాడు రెండు నాలుకల ధోరణి మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి విశ్వాసంగా నమ్మకమైన నాయకుడి కింద పని చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయాలి అని చెప్పి ఇలా క్యూ కడుతున్న పరిస్థితి అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూటమి పార్టీ నుంచి బాబుని మించిన ఉసరవెల్లి షర్మిల వైఎస్ఆర్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి ఫైర్ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది ఆయన లాంటి విషసర్పాలకు పోస్తావా వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊర్కోం తెలంగాణలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తుంది అని చెప్పి కొండ రాఘవరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన వైఎస్ఆర్టీపీ ఫోన్ నవర్ మెమరు వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా ఉండు అందరు అంతకుముందు రాజశేఖర రెడ్డికి చాలా అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఆయన ఏమంటు బాబును మించిన వెళ్ళి షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకోము చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తే పాముకు పాలు పోసినట్టే ఆ విష సర్పానికి పాలు పోసి మీరు జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ వారసులుగా వైఎస్ కూతురులుగా చాలా అన్యాయం చేస్తున్నారు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఒప్పుకో ఊసర వెళ్ళి అంటే అని షర్మిల ఊసర వెళ్ళి చంద్రబాబు కంటే మించిన ఊసర వెళ్ళి తెలంగా తెలంగాణలో కల్లబోలి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అక్కడికి వచ్చి మళ్ళా రాజకీయాలు చేస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది నిన్న కొండ రాఘవరెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే షర్మిల ఊసర వెళ్ళట అంటే రంగులు మారుస్తుంది అని చెప్పి మరి ఆమె కూడా ఈ యాభై రోజుల తర్వాత మళ్ళీ ఏమంటుందో తెలియదు ఇప్పుడైతే యాభై రోజులు వాళ్ళ వీళ్ళను రా అయితే రాజకీయం చేసే పరిస్థితి యాభై రోజుల తర్వాత కథ అడ్డం తిరిగితే మళ్ళా జగన్ అన్నట్టుదా లేదంటే మరి చంద్రబాబు అన్నట్టుదా చూడాల ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఈ కూటమి పరిస్థితి కూడా అంత యాభై రోజులే ఒకళ్ళొకొకళ్ళు పొగుడుకుంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతురు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగుడుతురు నేను త్యాగం చేసిన అంటే నేను త్యాగం చేసిన అంటారు ఈ యాభై రోజుల తర్వాత రిజల్ట్ వచ్చాక ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడపోతే చూడండి చంద్రబాబు నాయుడు ఇదే బీజేపీని పవన్ కళ్యాణ్ని మీకు సీట్లు ఇవ్వటం వల్ల మీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము ఓడిపోయినాం లేకపోతే ప్రజలు గెలిచేటోళ్ళమే అని ఒకళ్ళు ఓడిపోతే చెప్పే పరిస్థితి అటు జనసేన పార్టీ కూడా అదే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే మేము సీట్లు తగ్గిన లేకపోతే మేమే అధికారంలోకి వద్దు అనే వీళ్ళు అంటారు మీరు చూడండి ఇది ఇది జరిగిద్ది పోతే గెలిస్తే కూడా మళ్ళీ ఒక మూడు నెలలకు నాలుగు నెలకో ఆరు నెలకో మళ్ళీ ఇదే స్టార్ట్ అయింది అసలు మీ పొత్తు ఏంది మీ కథ ఏంది అసలు మీ అవసరమే లేకుండే మీతోనే అసలు పొత్తు లేకపోతే ఇంకా సీట్లు పెరిగాయి మాకు అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అంటాడు అనకపోతే రాసి రాసిపెట్టుకోండి మీరు గతంలో అన్నాడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతే ఇంకా సీట్లు పెరిగాయి మాకు రెండు వేల పద్నాలుగులో మీ పొత్తు వలన ఇంకా మేము నష్టపోయామం అన్నాడు ఇదే మాట మళ్ళీ అంటాడు ఓడిపోతే వెంటనే అంటాడు గెలిస్తే ఒక ఐదు ఆరు నెలలు లేటుగా అయినా అంటాడు ఇది జరిగింది సేమ్ షర్మిలా విషయంలో కూడా అంతే ఇన్ని మాటలు చెప్తుంది కదా రేపు ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆడ జగన్మోహన్ రెడ్డి వన్స్ గెలవటం జరిగిందంటే ఇక షట్టర్ క్లోజ్ షట్టర్ క్లోజ్ చేసి మళ్ళీ సరెండర్ కావటం ఏదో చేస్తుంది ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి జ్యోతి ఆంధ్ర ప్రభా చూద్దాం ప్రలోభాలు దుష్ప్రచారం చంద్రబాబు పవన్ల తప్పుడు కూతలు రాజకీయాలు చంద్రబాబే నైజం వైకాపా అభ్యర్థులపై తప్పుడు ప్రచారాలు ఎన్నికల్లో నెగ్గలేమనే అలజడులు సృష్టిస్తున్నారు ప్రలోభాలతో మోసగిస్తున్నారు వాలంటీర్లపై తప్పుడు కూతలు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్నది వారే సజ్జల రామకృష్ణ విమర్శలు ప్రలోభాలు దుష్ప్రచారం చంద్రబాబు పవన్లో తప్పుడు కూతలు కూస్తున్నారు తప్పుడు రాతలు రాయిస్తున్నారు అని చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నదే వారు మళ్ళీ వాలంటీర్ పై తప్పుడు కూతలు కూస్తున్నారు అని చెప్పి శవరాజకీయాలు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయరు అని చెప్పి కూడా స్పష్టంగా ఆయన సజ్జల రామకృష్ణ నాయుడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన చెప్తుండు రాష్ట్రంలో టీడీపీ టీడీపీ ఎన్నికల్లో గెలవలే భావనతో హింసాయుత ఘటనలకు పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అల్లర్లను ప్రేరేపిస్తూ అది తమ పార్టీ అధినేత జగన్కు ఆవాదించడం చంద్రబాబు నైజం అన్నారు చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్రీ కోడును సాగుగా చూపుతూ గంగ విధంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు ప్రస్తుతం మా అభ్యర్థులతో కూడిన వైసీపీ టీం బలంగా ఉందన్నది అభ్యర్థులు మార్చాల్సిన పరిస్థితి లేదన్నారు దీనిపై తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందేందుకు కూటమి కుట్ర పంతుందని ఆక్షేపించారు మొత్తానికైతే ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పచ్చ మీడియాతోని రకరకాల వార్తలు రాసి ఒక గందరగోళం సృష్టించి ఒక పబ్బం గడుపుకోవాలని ఇంకోటి అల్లర్లు సృష్టించి అలజల సృష్టించి దాన్ని వైఎస్ఆర్సీపీ పైన నెప మోపాలని ఒక ప్రయత్నం చేస్తాను గెలవు అని తెలుగుదేశం పార్టీ ఒక డిసైడ్ అయ్యి ఇట్లాంటి కుతంతరాలు పంతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి ప్రలోభాలు దుష్ప్రచారం అట్లాంటిది లేదని కూటమిలో కుదుపులపై వైసీపీ ఫోకస్ వలస నేతలకు సీఎం జగన్ భరోసా పోటీకైతే నో ఛాన్స్ భవిష్యత్తు గ్యారంటీ అధిష్టానానికి టచ్లో పలువురు నేతలు సర్దుబాట్లపై సందిగ్ధత ప్రతిపక్ష కూటమిలో కుదుపులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది అసమతి నేతలు ఒక్కొక్కరు వైసీపీ అధిష్టానం టచ్లో టచ్లో ఉండడంతో వారికి సర్దుబాట్లు ఎలా చేయాలనే విషయమై సందిగ్ధత నెలకొంది గత నెల రోజుల క్రితమే వైఎస్సీపీ ఇరవై ఐదు లోక్సభ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి విదితమే దీంతో కొత్తగా వలస వచ్చే నేతలకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీటుకు మాత్రం గ్యారంటీ ఇవ్వట్లేదు ప్రస్తుతం వైసీపీ టీం ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావటమే ఇందుకు కారణంగా చెప్తున్నారు చివరి నిమిషంలో పార్టీలో అసమర్థాలు ఎత్తే ప్రజల్లో వ్యతిరేకత సంకేతాలు అంత అయిన భావంతో ఏడాది కాలం నుంచే ముఖ్యమంత్రి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఎక్కడికక్కడికి అభ్యర్థులను పెట్టిండి ఇప్పుడు ఈ కూటమి కుతలతో ఈ కూటమి ఏదైతే కుదుపులు గుదుపుతుంది ఒక పార్టీలో టికెట్ రాలేదు ఇంకో పార్టీలో జనసేనకి ఇచ్చిన కాడ తెలుగుదేశం పార్టీ నాయకులు అలిగారు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన దగ్గర జనసేన నాయకులు అలిగారు ఈ ఇద్దరు పార్టీలకు ఇచ్చిన కాడ బీజేపీ పార్టీ అలిగింది నాయకులు టికెట్లు ఆశించిన వాళ్ళు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని క్యాచ్ చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్కడెక్కడ ఏ పార్టీ ఏ ఏ నాయకుడు అవసరం మేరకు అవసరపడతరు అతనికి టికెట్ గ్యారంటీ లేదు మన టికెట్ గ్యారంటీ లేదు కానీ రాజకీయ భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తాం ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నట్ట ఎందుకంటే ఆల్రెడీ నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి టికెట్లు డిక్లేర్ చేశారు వైఎస్ఆర్సీపీ అక్కడ ఎట్లాంటి మార్పులు చేయమని చివరి నిమిషంలో ఎట్లాంటి మార్పులు చేస్తే మళ్ళీ అక్కడ వ్యతిరేకత వస్తుంది వాళ్ళు ఎంత పెద్ద నాయకులన్న కానీ జాయిన్ చేసుకొని వర్క్ చేయండి మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తగ్గ ప్రయారిటీ ఇస్తాం మీ రాజకీయ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాం తప్ప ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మొత్తానికి కూటమిలో ఉన్న పోయి వైసీపీ ఫోకస్ పెట్టింది గేట్లు ఎత్తే పరిస్థితి ఉంటే మటుకి ఇటు తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం మొత్తానికి అత చర్చ జరుగుతుంది ఇది ఒక వార్త భారీ మెజార్టీ లక్ష్యంగా భారతీకి పులివేందల బాధ్యతలు షర్మిల సునీతల హడావుడితో అలర్టు త్వరలో పులివెందుల్లో మకాం ఇంటింటి ప్రచారానికి పక్కా ప్రణాళికలు కడపలో మరికొన్ని స్థానాల్లో కూడా టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారు సిద్ధమవుతున్న సపోర్టింగ్ టీమ్ హాట్ గా మారుతున్న రాజకీయం క్షణం తిరిగి లేకుండా జగన్మోహన్ రెడ్డి గడుపుతున్నందుకు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గం బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైయస్ భారతీ గారి గొప్ప చెప్పారట ఆమె అక్కడే ఉండి ఈ యాభై రోజులు ఎలక్షన్ వరకు అక్కడే ఉండి ఒకటి స్పెషల్ టీంను పెట్టుకొని ఇంటింటికి విలేజ్ విలేజ్కి గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి అత్యధిక మెజార్టీని సాధించడానికి జగన్మోహన్ రెడ్డికి ప్రయత్నం చేసే దాంట్లో ఆమెకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎందుకంటే అక్కడ వైఎస్ షర్మిల వైఎస్ సునిత టార్గెట్ చేస్తూ పులివెందుల కడప జిల్లాలో కొన్ని కాన్స్టిట్యున్సీలు టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు కాబట్టి వాళ్ళకి కౌంటర్గా వైఎస్ భారతిని అక్కడ పెట్టి ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి మొత్తం ఏ టు జెడ్ ఆమె చూసుకున్నట్టు పులివేందుల్లో భారీ మెజార్టీకి లక్ష్యంగా పెట్టుకొని వ్యవహరించాలి ఎన్నికలు కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పినట్టు ఒక వార్తను రాశారు ఎందుకంటే షర్మి సునీత అండ్ వైఎస్ షర్మిల ఎఫెక్ట్ని కొంత తగ్గించటం కోసం యాభై ఏళ్లకే బీసీలకు పెన్షన్లు కూటమి గెలుపు లాంఛనమే బీసీ సప్లైన్ అమలు చేస్తాం మెగా డిఎస్సి నిర్వహిస్తాం ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తాం కులగాండ నిర్వహిస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి అంబాజీపేటలో చంద్రబాబు పవన్ యాభై ఏళ్ళకే బీసీలకు పెన్షన్ అంట చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు అసలు నువ్వు బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చినవు సరే యాభై ఏళ్ళకి బీసీలకి పెన్షన్ ఇస్తావా లేకపోతే మెగా డీఎస్సీ వేస్తావా బీసీ సప్లైన్ చేస్తావా ఇవన్నీ నువ్వు గతంలో చూసిని మేము చూసినాయే చూడనే కావు నువ్వు పద్నాలుగున్నర సంవత్సరాలు ఉమ్మడి ఏపీకి అయితే విభజించాక ఏపీకి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాం ఎప్పుడు బీసీ సప్లైన్ చేయలేదు ఎప్పుడు యాభై ఏళ్లకే బీసీలకి ఇవ్వలేదు మెగా డీఎస్సీ లేదు బీసీ కులగాణన చేయలే బీసీ కులగాణన చేసింది జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ వేసింది జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇంటికి పంపించింది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది నువ్వు వాళ్ళని ప్రాపకంగా బీసీలు బీసీలు నినాదాన్ని ఎత్తుకోవడానికి మళ్ళీ బీసీలు ఎందుకు బీసీలుకి యాభై ఏళ్ళకే నేను పెన్షన్ ఇస్తా అంటానంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ బీసీలు తెలుగుదేశం పార్టీని ఈ నలభై సంవత్సరాల నుంచి ఆదరించారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులోనే పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచాక బీసీలు నిర్లక్ష్యం చేయబడ్డారు బీసీలను గాలి వదిలేసిండు అనేది తెలిసిన తర్వాత బీసీలు వైఎస్ఆర్సీపీకి వైపు మళ్ళారు వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళిన తర్వాత బీసీలు ఇటు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ పడది ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది ఇక్కడ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంటే అంతా కన్వర్ట్ టు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి బీసీలు దూరం అయ్యారు దళితులు దూరం అయ్యారు మైనారిటీలు దూరం అయ్యారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళని దగ్గర చేసుకునే కార్యక్రమంలో రకరకాల వ్యక్తులు పంతు దాంట్లో ఇది ఒకటి యాభై ఏళ్ళకి బీసీలకు పెన్షన్ అట బీసీ సప్లై అనట బీసీ కులగా అన్న ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలే పద్నాలుగున్నర సంవత్సరాల్లో బీసీ కులగా ఎందుకు చేయలే బీసీ సప్లై అని ఎందుకు చేయలే అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు మీ పైన విశ్వాసం లేదు నువ్వు యాభై ఏళ్ళకి ఇస్తానని ఇరవై ఐదు ఏళ్లకు పెన్షన్ ఇస్తానన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదు బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు కాబట్టి వాళ్ళ మళ్ళా గుంజుకునే ప్రయత్నం వాళ్ళ దగ్గర చేసుకునే ప్రయత్నంలోనే ఇది తప్ప వాళ్ళపైన ప్రేమ ఉండి అభిమానం ఉండి చేసే పరిస్థితి కాదు అనేది బీసీలకు అర్థం అయిపోయింది బీసీలు మొత్తం ఇవాళ వైఎస్ఆర్సీపీకి వెన్నదానగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పట్ల అభిమానం ఉన్నారు ఆదరిస్తున్నారు దాన్ని స్ప్లిట్ చేసి ఇటు తీసుకోవడానికి భాగంగా తప్ప లాంఛనమైన గెలుపు లాంఛనమైన ఉండు మొత్తానికి బీసీలకైతే యాభై ఏళ్ళకే పెన్షన్ అట కానీ యాభై శాతం టికెట్లు ఇడు టికెట్లు ఎన్ని ఇచ్చిండు ఇరవై మూడు టికెట్లు ఇచ్చిండు ఇరవై మూడు ఇరవై నాలుగు టికెట్లు నూట డెబ్బై స్థానాల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు టికెట్లు ఇస్తే ఎట్ ద సేమ్ టైమ్ ఎస్ఆర్సీపీ డబుల్ టికెట్లు ఇచ్చింది నలభై ఎనిమిది టికెట్లు ఇచ్చింది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి వంద టికెట్లు ఇచ్చింది రెండు వందల టికెట్లు వంద టికెట్లు ఇచ్చింది ఇరవై ఐదు ఎంపీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే టికెట్లో రెండు వందల్లో వంద టికెట్లు ఎస్సీ ఎస్టీ బీసీకి మైనార్టీలకే ఇచ్చింది ఇచ్చిండు ఇరవై నాలుగు సీట్లు బీసీలకు ఇచ్చి నేను బీసీని పార్టీ బీసీలకు ఇది ఇస్తా బీసీలకు అది ఇస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది ఇది ప్రజాశక్తి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం పేరిట కేంద్రం మరో మోసం విశాఖలో ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే లేక రాజధాని ఎక్కడంటూ నేడు ప్రశ్న ఎన్నికల వేళ వంచనా విన్యాసం ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమల్లో రాష్ట్ర ప్రజలను దగా చేసిన నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరోసారి అదే తరహా విన్యాసానికి తెరలేపింది రాష్ట్ర రాజధాని ఎక్కడ తేలిన తర్వాతే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తా ఉంటూ ఆర్బీఐ తాజాగా రాసిన లేకే దీనికి నిదర్శనం నిజానికి మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని రాష్ట్ర పాలనా రాజధాని విశాఖపట్నం తెస్తా తరలిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తప్పుపట్టలేదు గతంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ విషయాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే రిజర్వ్ బ్యాంకు విశాఖలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్దమైంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రచారాలు నడిపింది దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రజాశక్తిలో వార్తాకతనం కూడా ప్రస్తుతమైంది మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతికి సమీపంలోనే పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటకు వచ్చిన ప్రధాని మోదీ రాజధాని అంశంపై పెదవిప్పలేదు అయితే అనూహ్యంగా రిజర్వ్ బ్యాంక్ రాజధాని ఏదో ఖరారు అయితేనే ప్రాంతీయకాలను ఏర్పాటు చేస్తామంటూ అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షునికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది అనూహ్యంగా రిజర్వ్ బ్యాంకు రాజధాని ఏదో ఖరారు అయితేనే ప్రాంతీయ కార్యాలను ఏర్పాటు అన్నాడు అంటే ఆర్బీఐకి సంబంధించి ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి ఈ రాష్ట్రం విభజించకముందు హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయం ఉమ్మడి ఏపీకి ఇప్పుడు ఇడిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నది తెలంగాణకు అయింది కాబట్టి అక్కడ కొత్తగా ఏర్పాటు చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీతోని కొల్యూజన్లో అలయన్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు అది ఏర్పాటు చేయలేకపోయిండు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ప ఇప్పుడు ఈ ఇరవై నాలుగు మధ్యలో దానికి సంబంధించిన ఉత్తర ప్రతి రాష్ట్ర ప్రభుత్వం జరిపింది దానికి సంబంధించి ఆల్రెడీ రాజధానిలో ఏర్పాటు చేస్తామని గతంలో లేఖ రాశారు మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా లేఖ రాసిందట రాజధాని ఎక్కడో తెలిస్తేనే రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీకారాలను ఏర్పాటు చేస్తాం ఎక్కడో చెప్పండి మరి ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి బీజేపీ పార్టీ రాజధాని ఎక్కడ అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ రాజధాని ఎక్కడ అనుకుంటుంది జనసేన పార్టీ రాజధాని ఎక్కడ అనుకుంటుంది అమరావతి అనుకుంటుందే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ వచ్చిన రోజు దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు ఒక మాట మాత్రంగా రాజధాని విషయంలో ఇగో ప్రధానమంత్రి గారి ముందు చెప్తున్నాను అమరావతే మన రాజధాని అని చెప్పాలి కదా మోడీ చెప్పాలి కదా అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేసింది అమరావతిని మేము బలోపేతం చేస్తాం అమరావతే మన రాజధాని అని మోడీ చెప్పలేదు మరి ఇప్పుడు రాజధాని ఎక్కడ అనుకోవాలి రాజధాని గురించి నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడిపించిన తెలుగుదేశం పార్టీ వెనకుండి ఉద్యమకాలను నడిపించింది రెచ్చగొట్టింది వాళ్ళ గురించి ఈరోజు నామ్మాత్రంగా మాట్లాడలే అంటే వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంది చిత్తశుద్ధి ఏంది నిజంగానే రాజధాని పైన ప్రేమ ఉందా వైయస్ఆర్సిపి పైన కక్షితం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది మరొక మోసమాట కేంద్ర ప్రభుత్వం చేసింది దీనికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఉంది అనేది దీని అర్థం ఇది ప్రజాశక్తికి సంబంధించి ఈనాడు చూద్దాం పోలీసులపైన పైశాచికం కాకీలపై జగన్ అనుచరుల అనుచరగానం దాష్టికాలు ఉద్యోగులపై వైకాపా మూకల ప్రతాపం ఐదేళ్లుగా దాడులు దౌర్జన్యాలతో బెంబేలు యమాభట్టుల్లా యమభట్టుల్లా రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు అయినా నోరు విప్పిన ముఖ్యమంత్రి జగన్ మాటలకు పరిమితమైన ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ప్రభుత్వం పోలీసులపైన పైశాచికం చేస్తానట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి నోరు మెదపట్టలేదట ఇంకోటి ఏంటంటే కాకిలపై జగన్ అనుచరుల దాష్టికాలట కాలట ఇదే నువ్వు ఇదే ఈనాడు పేపరు ఐపీఎస్ను కూడా వైఎస్ఆర్సీపీ విధేయ ఐపీఎస్లు వైసీపీ ఐపీఎస్లు కాదు వైసీపీలో వాళ్ళు అన్నారు మరి దాష్టికం చేసి నిజంగా దాడి చేస్తే అదే ఐపీఎస్లు కానీ పోలీసు వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీకి విధేయంగా ఎందుకుంటారు నిజంగానే దాష్టికం చేసి నిజంగానే వాళ్ళపై దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఓడియాలి ఎప్పుడు ఓడియాలో వైఎస్ఆర్సీపీని నాకు చూస్తారా లేదా చూస్తారు మళ్ళీ నువ్వే ఇదే పేపర్లో హెడ్డింగ్ అయ్యంగా వాళ్ళు ఐపీఎస్లు కాదు వైసీపీ వైసీపీ లాంటివి వైసీపీ విధేయులు అన్నాక విధేయులుగా ఎట్టుంటారు నిజంగానే వాళ్ళపైన దాడులు జరిగి వాళ్ళపైన దాష్టికాలు జరిగి దౌర్జన్యాలు జరిగి వాళ్ళని కొట్టి వాళ్ళ తిట్టి వాళ్ళని అరాష్మెంట్ చేస్తే వాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పుడు సందర్భం ఎన్నికల టైం ఎస్ మా పైన ఇన్ని సంవత్సరాలు దాడి చేశారు దా దౌర్జన్యం చేశారు అరాచకం చేశారు కాబట్టి వీళ్ళని ఇంటికి పంపించాలి ఓడియాలని పట్టుదలతో ఉంటారు మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళకి ఏం చెప్తారు లేదు లేదు వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు ఓటు వేయాలని బెదిరిస్తున్నారు అంటారు అంటే రెండు నాలుగల ధోరణి ఈనాడు ప్రచురించినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే దౌర్జన్యాలు చేసినప్పుడు ఎవడైనా ఆత్మాభిమానాన్ని చంపుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయండి నిజంగానే ఉంటే దౌర్జన్యాలు చేస్తే ఇదన్న అబద్ధం కావాలి అదన్న అబద్ధం కావాలి ఏది అబద్ధం అనేది ఈనాడు పత్రికే చెప్పాలి మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం అంబాజీపేట అమలాపురం సభలో తేదాపా అధినేత చంద్రబాబు ప్రజలు గెలవాలంటే ఓటు చేలకూడదు జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు తెదాపా భాజపాలకు పడాలి అని పవన్ కళ్యాణ్ చెప్తుండు మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి ఎట్ల కొట్టాలా ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం ఎవరి ఐదేళ్ల నరకం తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల నరకం సంక్షోభమా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఐదేళ్ల నరకం ఆ పదవులు అయినందుకు నరకం అనుభవించిండు సంక్షోభం తెలుగుదేశం పార్టీలో వచ్చింది ఆ సంక్షోభం కోసం నీకు వచ్చిన నరకానికి ప్రజలు ఎందుకు దెబ్బ కొట్టాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పేద పిల్లలు చదువుకుంద చదువుతున్నందుకే వైద్యం విద్యా విద్యా వైద్యం మొత్తం ఫ్రీగా అందుతున్నందుకే రైతులకు రైతు భరోసా అందుతున్నందుకే ఏది సంక్షోభం ఏది నరకం వచ్చింది సంక్షోభం తెలుగుదేశం పార్టీలో నరకం అయింది తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడికి ఎవరికి గాలే ప్రజలకు గాలే కాబట్టి మీరు దాన్ని ప్రజలకేదో నరకం వచ్చినట్టు ప్రజలకేదో సంక్షోభం వచ్చినట్టు రాష్ట్రానికి ఏదో సంక్షోభం వచ్చినట్టు క్రియేట్ చేస్తున్నారు ప్రజలకు ఎక్కడా నరకం అలా వచ్చింది నరకం ఎవరికైతే చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి లేకపోతే నరకం కనపడింది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి పవర్ లేకపోతే సంక్షోభం వస్తుంది పార్టీలు ఎవడు మాట్లాడు అది సంక్షోభం అది నరకం దానికి మీరు కొట్టే దెబ్బకి ఎందుకు కొడతారు దెబ్బ అంటే ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నందుకు దెబ్బ కొడతారా పెన్షన్లు ఇంటికి తీసిపోయిస్తున్నందుకు దెబ్బ కొడతారా రైతు భరోసా ఇస్తున్నందుకు దెబ్బ కొడతారా వైద్యం ఫ్రీగా అంతనంది దెబ్బ కొడతారా ఎందుకు కొట్టాలి దెబ్బ నువ్వు ఏం చేసినవంది దెబ్బ కొట్టాలి ఉంటే గింటే నీకే నరకం ఉండదు నీకే సంక్షోభం ఉండదు ఇంకోటి ఏమంటున్నారు ప్రజలు గెలవాలంటే ఓటు చేయకూడదు ఎక్కడ ప్రజలు గెలవాలి మీ పార్టీ గెలవాలంటే ఓటు చేయకూడదు అని నువ్వు అందరితోనే దొంతరపోతు పెట్టుకొని ముందుకు పోయినది ప్రజలు అనుకుంటున్నా పరిస్థితి ప్రజలు ఏం గెలుతారు ప్రజలు ఎక్కడికి వెళ్తారు ప్రజలు ఏమైనా ఎమ్మెల్యేలు అవుతారా నువ్వు అనే ప్రజలు నువ్వు అనే ప్రజలు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు గారు మంత్రులు గారు నువ్వు నీ పార్టీ నాయకులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అవుతారు వాళ్ళు గెలవటం కోసం ఓట్లు చేయకూడదు అని నువ్వు తప్ప ప్రజలు గెలవాలంటే ఓట్లు చేయకూడదు జనసేన పోటీలో నేను ఆ ఓటు తేదాపా భాజపాలకు పడాలి పడాలంటే ఎట పడతాయి ఉండి పొట్టుకు పొట్టు కాదు ఇష్టం ఉండి పెట్టుకుంటే పడతాయి ఓట్లు పడవు వాళ్ళకి నమ్మకం లేకనే పదే పదే ఇది ప్రజలు గెలవటానికి మేం పొత్తు పెట్టుకున్నాం మేం పొత్తు రాష్ట్రం కోసం పెట్టుకున్నాం అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత చెప్పేది ఎందుకంటే జనాలు తిరస్కరించుతారు తిట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేయాలి అని చెప్పి చెప్పే పరిస్థితి ఇది ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం రైతాంగానికి చల్లని కబరట ఈ ఏడాది ముందే రానున్న నైరుతి రుతుపానాలు క్షీణిస్తల ఎల్లినో జూన్ కల్లా లానీనా పరిస్థితులు అనుకూలంగా పాజిటివ్ ఇండియా ఓషనల్ డివైఫ్ డైఫోల్ మంచి వర్షాలు కురుస్తాయని ఇప్పుడు నైరుతి నైరుతిపై త్వరలోనే ఐఎండి తొలి అంచనా విడుదల చ రైతాంగానికి చల్లని కబరాట తొందరగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్త రాశారు కానీ ఇట్ల వార్తలు వీళ్ళు వాతావరణ శాఖ చెప్పింది ఎప్పుడు నిజంగా వాస్తవం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈసారి తొందరగా వస్తాయి తొందరగా వస్తాయంటే మళ్ళీ జూన్ రాగానే ఎనికిపోయిన వర్షాలు రుతుపవనాలు ఎనికిపోయిన ఇంకా వారం రోజులు పది రోజులు లేట్ అవుతుంటారు అంటారు కాబట్టి మరి ఈసారి చూడాలి ఎట్లా ఉండదు చాలా సందర్భాల్లో వాతావరణ శాఖ చల్లని కబురు వస్తుంది ఈసారి వస్తాయి ఇంకో వన్ వీక్ ముందు వస్తుంది రుతుపవనాలు వర్షాలు వస్తాయి జూన్ కంటే ముందే వర్షాలు పడతాయి అని చెప్తారు కానీ జూన్ పదిహేను అయినా పడవు అప్పుడు చెబుతారు మళ్ళీ కొద్దిగా ఎనికి పోయినాయి అది పోయింది ఇది పోయిందని మరి ఈసారి అట జరిగిద్దా లేదా చూడాలి నేడు ఇంటర్ ఫలితాలు ఉదయం పదకొండు గంటలకి ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తారట దానికి సంబంధించి ఒక వార్త కూడా ఇచ్చారు సుమోటో నాటకం ఇంటింటికి వెళ్ళి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలట ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ కొత్త కుయుక్తి జగన్ కోసం సిసిఎల్ఏ అధికారి ప్రయత్నాలు సుమోటోగా కుల ధృవీకరణ పత్రాలు పునః పరిశీలన ఇంటింటికి తిరిగా తిరిగా తిరగాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జగన్ తరఫున ప్రచారం చేయడం అసలు ఉద్దేశం పై అధికారికి తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం కోడు ఉల్లంఘించలేమని జేసీలు తహసీల్దార్లు ఆందోళన ఎస్ బాగానే ఉందిగా మరి ఇక నాటకం ఏముంది అందరూ సుమోటో నాటకం అట జగన్ తరపున ప్రచారం చేయడానికి ఇంటింటికి పోవాలని రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు పిచ్చోళ్ళ ఎందుకు చేస్తారు వాళ్ళు పనిచేయటమే కష్టం ఉంటే వాళ్ళు పోయి జగన్ తరపున ప్రచారం చేస్తారు ఎవరి ఉండాలి అన్న సుమోటో పేరుతోనే దందా చేయడానికి ప్రయత్నం మీరే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడులు చేశారు అరాచకాలు చేశారు దౌర్జన్యాలు అంటారు మళ్ళీ మీరే అదే అధికారులు పోయి జగన్కి అనుకూలంగా ప్రచారం చేస్తారు ఎట్లా నిజంగానే దౌర్జన్యానికి గురి కాబట్టి దాష్టికాలకు గురి కాబడి దెబ్బలు తిని ఉన్నవాడు ఎవడనుంటే మళ్ళీ జగన్కు కోటేయమని చెబుతాడు నిజంగానే జరిగితే దాడులు అక్రమాలు దౌర్జన్యాలు జరిగితే పోలీస్ అధికారుల మీద దాడులు జరిగినాయి కాకి దిక్కు లేదు కాకి పైశాచికంగా కొట్టారు దౌర్జన్యాలు చేశారు వాళ్ళు బెదిరించారు అని చెప్పి నువ్వు రాజావు పోలీసు అధికారులకు కొట్టిన నాయకులు ఇక మామూలు రెవెన్యూ అధికారులను కొట్టరా బెదిరిరా మరి వాళ్ళు పోయి వైఎస్ఆర్సీ పక్షాన ఎట్లా ప్రచారం చేస్తారు అంటే మీరు కొట్టింది అన్న తప్పు దౌర్జన్యం చేసింది అన్న తప్పు కాకిల పైన పైశాచికత్వం అని ఈనాడులో రాశారు పైన పైశాచికతం ఇది మిగతా మిగతా ఎంప్లాయీస్ ఇంకేముంటుంది అందరిపైన చేసి ఉంటారు కదా చేసినప్పుడు అదే ఎంప్లాయీస్ ఎట్లా పోయి వైఎస్ఆర్సీపీని గెలిపి ఉంటారు గెలిపిస్తే గెలిపిస్తే తెలుగుదేశం పార్టీని గెలిపి అని అడుగుతారు తప్ప వైఎస్ఆర్సీపీని గెలిపి ఉండరు అంటే దాడులు దౌర్జన్యాలు కాకీల పైన పైశాచికత్వం అబద్ధం జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ ప్రభుత్వం పైన అక్కడున్న అధికారులకి అంత ఎంతో విశ్వాసం ఉందనేది నిజం మంచి పరిపాలన అనేది వాళ్ళు విశ్వసిస్తున్నారనేది నిజం ప్రజలతో పాటు కాబట్టి పోద్దున్నైతే అక్కడున్న ఆఫీసర్లపైన నిందలేసి మసిబూసి మారేడికాయ చేసి గుడ్డగాల్చి మేదేసి ఇదిగో వైసీపీ దేవుడు అదిగో వైసీపీ దేవుడు ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు ఈయన వాళ్ళకి పేర్లు పెట్టి రకరకాలుగా వాళ్ళని విమసిస్తున్నారు ప్రతి ఆఫీసర్ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ని ఎంఆర్ఓల్ని జేసీఎల్ని ఆర్డీఓల్ని ఎస్ఐ కాడి నుంచి డిఎస్పీ ఏసీపీ డీసీపీ మొత్తాన్ని ఒక నిందేయటం ఆడబెట్టడం ఈ నిందేసి పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పచ్చ మీడియా చేస్తుంది ఇది తెలుగుదేశం పార్టీకి మెడకి ఉరితాడు కాబోతుంది ఈ నిందలే ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించి విశ్లేషణ రేపు తాజా వార్తలతోని మరి కలుసుకుందాం థ్యాంక్ యూ